2017 September 25th నా లైఫ్లో నేను ఇప్పుడు మర్చిపోలేని రోజు. ఎందుకంటే అప్పటిదాకా నా లైఫ్లో నేను నమ్మని చాలా విషయాలు కూడా ఉంటాయి అన్న క్లారిటీ వచ్చింది ఆ రోజే నాకు. వెల్, విషయానికి వస్తే ఫస్ట్ టైం బెంగళూరులో అడుగుపెట్టిన రోజు అది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 1 ఇయర్ తర్వాత సర్టిఫికేట్స్ తీసుకొని ఎలాగైనా జాబ్ సంపాదించాలి అనే డెసిషన్తో బెంగళూరుకి వెళ్ళాను. ఖర్చులన్నీ పోను, జేబులో 500 రూపాయలు ఉన్నాయి. అకామిడేషన్ కోసం మా ఫ్రెండ్ గారిని ఆల్రెడీ అడుగున్నా కాబట్టి ధైర్యంగా బస్సుకి వెళ్ళిపోయాను. కానీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత వాడు హ్యాండ్ ఇచ్చాడు. అంటే ఫ్రెండ్స్ రావడానికి వాళ్ళు ఓనర్ ఒప్పుకోలేదు అనేసి వాడు చెప్పడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఏమి తెలియకుండా అలాగే బస్ స్టాండ్లో కూర్చో ఉన్నాను. నాకు ఒక 1 అవర్ తర్వాత అదే ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేశాడు. మా ఐఎమ్ రియలీ సారీ, రా అకామిడేషన్ కుదరలేదు, కానీ ఒక ప్లేస్ అయితే అరేంజ్ చేయగలుగుతాను నీకు నేను. మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ అది, వాడు యూఎస్లో ఉంటాడు, కాకపోతే ఈ గెస్ట్ హౌస్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది, నీకు ఇబ్బంది లేదంటే నేను అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆ టైంలో వాడు నాకు దేవుళ్ళగా కనపడ్డాడు. ఎందుకంటే జాబ్ తెచ్చుకుంటామని ఎంత పొడుగు మాట్లాడి ఇంట్లో నుంచి వచ్చాము, అక్కడ ఉందామంటే మనకి ఈడు తప్ప ఇంకెవరు తెలియదు, పోనీ రూమ్ తీసుకుందామని చేతిలో డబ్బులు లేవు. సో అల్టిమేట్లీ ఒకే ఒక ఆప్షన్ మిగిలింది. సో ఓకే ఫైన్, అడ్రస్ పెట్టు అని చెప్పాను. ఒక 20 మినిట్స్ తర్వాత అనుకుంటా వాడు ఒక అడ్రస్ అండ్ లొకేషన్ నుండి పంపించాడు. ఆటోలో ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ నుంచి బై వాక్ ఆ లొకేషన్కి వెళ్ళాలంట, ఎందుకంటే అక్కడ దాకా ఆటోస్ పోవు అని చెప్పి. కొంచెం విచిత్రం అనిపించింది, బట్ మనకు అంతకన్నా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే. కానీ ఆ తర్వాత అసలు ప్రాబ్లం అర్థమైంది, ఏ ఒక్క ఆటో వాడు కూడా ఒప్పుకోవట్లేదు ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి. అవుట్స్కర్ట్స్ ఆ నుంచి తిరిగి ఖాళీగా రావాలి అని ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పాటు 30 నుంచి 40 ఆటో వాళ్ళని అడుగున్నాను, ఏ ఒక్కడు ఒప్పుకోలేదు. కానీ ఫస్ట్ నుంచి ఒక ఆయన ఆటోలో కూర్చొని అని చూస్తూ ఉన్నాడు. లాస్ట్కి ఆయన దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అడ్రస్ చూపించిన తర్వాత ఆయన కొంచెంసేపు సైలెంట్గా ఉండి నన్ను పైనుంచి కింద చూసి ఒక్కడు వెళ్తున్నావా అని అడిగాడు. నేను అవును అన్నాడు. తలుపేసరికి సరే వచ్చి కూర్చో అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ట్రావెల్ తర్వాత సిటీకి కంప్లీట్లీ అవుట్స్కర్ట్స్ అది, రోడ్కి రెండు పక్కల యూకలిప్టస్ చెట్లు తప్ప ఇంకా ఏమీ కనపడట్లేదు. ఈయన నా అడ్రస్ తీసుకెళ్తున్నాడో లేక కిడ్నాప్ చేస్తానో కూడా అర్థం కాలేదు నాకు. ఆయన బొంగు నన్ను కిడ్నాప్ చేసినా ఏం ఉపయోగం లేదని చెప్పడానికి దారంతా నా దరిద్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చినాను ఆయనకి. లాస్ట్కి ఫైనల్లీ ఒక 1 అవర్ 20 మినిట్స్ తర్వాత అనుకుంటాను ఒక సైన్ బోర్డ్ దగ్గర తీసుకొచ్చి ఆపేశాడు. ఇదే బాబు నువ్వు చెప్పిన అడ్రస్ అని దిగి చూస్తే ఆ బోర్డు పైన సేమ్ అడ్రస్ రాసింది, దట్ సమ్ కైండ్ ఆఫ్ బస్ స్టాప్. ఇంకా దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి అని అడిగాడు. నేను చెప్పాను లైక్ వేరే లొకేషన్ పెట్టారా, లొకేషన్కి వెళ్ళాలి అని. ఆయన నా నెంబర్ తీసుకున్నాను, ఇక్కడికి ఆటోస్ రావు బస్సెస్ కూడా రావు, ఒకరు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయన్నాడు. వావ్ నైస్, ఇలాంటి కూడా ఉంటారనిపించింది నాకు. థ్యాంక్స్ చెప్పి ఆయనకి ఎంత అని అడిగితే ఒక 200 ఎంత తీసుకున్నాడు. బట్ అంత జర్నీకి ఆ ప్రైస్ చాలా తక్కువ అనిపించింది నాకైతే. థ్యాంక్స్ చెప్పి నేను బ్యాగ్ తీసుకొని బయలుదేరాను. టైం ఈవినింగ్ 5:36 అయినా కూడా ఆ టైంకి బాగా చీకటి పడిపోయింది ఏరియా అంతా. ఎటు పక్క చూసినా ఏ ఒక్క మనిషి కాదు కదా, చిన్న కుక్క పిల్ల కూడా లేదు. కొంచెం భయం వేస్తుంది, కానీ భయం పోగొట్టుకోవడానికి చాలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని లొకేషన్కి డైరెక్షన్స్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని లొకేషన్ పక్క బయలుదేరాను. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వాక్ తర్వాత దూరంగా ఒక చిన్న షాప్ కనిపించింది. ఈ ఏరియాలో ఎవరో షాప్ పెట్టుకున్నారో అక్కడికి చూస్తే ఒక ఆయన చిన్న బడి కొట్లా పెట్టుకున్నాడు. ఆ లొకేషన్ అక్కడికి చూపించడం వల్ల నేను అక్కడికి వెళ్ళి అడిగాను, సార్ ఇటా ఈ లొకేషన్ పెట్టారు నాకు అంటే నువ్వే నా ఇంట్లో ఉండడానికి వచ్చింది అని అడిగాడు. అవునండి అన్నట్టు తలపోయినాను. ఆయన తలాలు ఇచ్చి అదిగో బాబు అక్కడ ఉంది ఇల్లు అనేసి దూరంగా పాయింట్ చేశాడు. అక్కడ నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న కాటేజ్ లాగా అనిపించింది. మరి మీరు రారా అంటే లేదండి, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టాం మార్నింగే, ఇంకా మీరు వెళ్ళి ఉండొచ్చు, ఏమన్నా అవసరమైతే ఇక్కడికి రండి అన్నాడు. సరే మీ నెంబర్ అని చెప్పండి నేను కాల్ చేస్తాను, ఏమన్నా అవసరమైతే అంటే లేదండి ఇది అవుట్స్కర్ట్స్ కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, మీరు ఏదైనా ఫోన్ చేసుకోవాలన్నా కూడా ఈ కాయిన్ బాక్స్ నుంచే ఫోన్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఏ మొబైల్ సిగ్నల్స్ ఉండవు ఇక్కడ అని చెప్పాడు. నా ఫోన్ చెక్ చేసుకుంటే అప్పటికి సిగ్నల్స్ అన్ని బ్లాంక్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే ఫైన్, మనకి వేరే ఆప్షన్ లేదు కదా అని బ్యాగ్ తీసుకొని కాటేజ్ పక్కన నడుస్తూ వెళ్తున్నాను. కంప్లీట్ ఫుల్ ముండి అవ్వడం వల్ల ఆకాశంలో చంద్రుడు ఒక పెద్ద బంగారు పొలంలా కనిపిస్తున్నాడు. ఇంకా కాటేజ్ పక్క వెళ్లే కొద్ది చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ వచ్చాయి. యాక్చువల్లీ దూరం నుంచి చిన్నగా అనిపించింది, కానీ కాటేజ్ చాలా పెద్దది, చుట్టూ చాలా పెద్ద గార్డెన్, ఇంటి వెనక పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో చిన్న కాటేజ్, బ్యూటిఫుల్ క్లైమేట్, చూడడానికి చాలా బాగా అనిపించింది. కానీ అసలు ఒంట్లో ఏమాత్రం శక్తి లేకపోయేసరికి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి మెయిన్ ఆన్ చేసుకునేసి స్ట్రైట్ బెడ్రూమ్ వెళ్ళి పడిపోయిన బెడ్ పైన, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నా బ్యాడ్ టైం. నైట్ ఒక 12:30 to 1 o'clock మధ్యలో అనుకుంటా, ఇక్కడ దూరంగా ట్యాక్సీ పేస్తే వాటర్ పోతున్న సౌండ్ వస్తుంది. చాలా ఇరిటేటింగ్ అనిపించింది, నిద్ర రావట్లేదు, చాలా డిస్టర్బింగ్గా అనిపించేసరికి లేచి ఇల్లంతా చెక్ చేశాను. కానీ ట్యాక్సీ క్లోజ్లోనే ఉన్నాయి, కానీ వాటర్ సౌండ్ మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఎక్కడరా అని వెనక బాల్కనీ ఓపెన్ చేసి చూస్తే గార్డెన్ లోపల చెట్ల మధ్యలో ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ డ్రిప్ అవుతుంది. ఆ టైంలో చెట్ల మధ్యలోకి వెళ్ళాలి అంటే అది ఏముండి వస్తాయో అని కొంచెం భయం వేసింది. కాకపోతే ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉండేసరికి ఇంకా దగ్గరికి వెళ్ళి ఆపేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాను. చాలాసేపు నుంచి డ్రిప్ అవుతున్నట్టుంది, బాగా చుట్టుపక్కలంతా బాగా తరిస్తే బురద బురదగా అయిపోయింది వాటర్ అంతా. ఇంకా చెప్పులు ఎక్కడ ఇరుక్కుపోతాయో అని చెప్పులు తీసే దగ్గర పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాను. ట్యాప్ పట్టుకొని క్లోజ్ చేసే టైంలో కాలి కింద మనిషి చెయ్యి క్లియర్గా తెలుస్తుంది నాకు. అది ఏ పాము జంతువు అని భయపడి కాలు వెనక్కి తీసే లోపు క్లియర్గా ఒక మనిషి కాలు పట్టుకున్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారిగా కొండ జారిపోయినట్టు అనిపించింది, నోట్లో మాట కూడా రాలేదు, కాలు ఎదురు చేసి మొబైల్లో ట్రాన్స్లేట్ ఆన్ చేసి చూస్తే
అక్కడ ఏమీ లేదు. చాలా భయం వేసింది, ఎందుకంటే కాలిపైన క్లియర్గా ఆ 5000 కదలడం నేను ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటా ఇంట్లో కలిపితే కనిపిస్తున్నాను. వర్షంలో కాలు కడుక్కున్న తర్వాత బెడ్రూమ్లో పడుకొని ఆలోచిస్తున్నాను, ఇది నా భ్రమ లేకపోతే నా భయమా అని. రూమ్ బ్యాక్ డోర్ తెచ్చి క్లోజ్ చేయడం వల్ల అనుకుంటా రూమ్ అంతా చల్లగా అయిపోవడం స్టార్ట్ అయింది. ఒక 1 o'clock అంతా అసలు నా వల్ల కాలేదు రూమ్లో ఉండడానికి, చాలా చల్లగా అయిపోయింది రూమ్ అంతా. ఏసీ కూడా రూమ్లో లేకపోవడం వల్ల అసలు ఇంత చల్లగా ఎందుకు అయిపోతుంది, బెంగళూరు క్లైమేట్ ఇంత ఏమో అనిపించింది నాకు. సరే వాటర్ తాగదామని బెడ్రూమ్ ఓపెన్ చేసి హాల్లోకి వెళ్ళి చూస్తే హాల్ మాత్రం చాలా వేడిగా ఉంది, ఒక్క బెడ్రూమ్ మాత్రమే చల్లగా అయిపోయింది. కొంచెం మెల్లమెల్లగా టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ అని హాల్లోనే సోఫాలో పడుకుందామనేసి సోఫాలో పడుకునేసాను. ఒక 2:30 అనుకుంటాను బెడ్రూమ్లో ఎవరో గుసగుసలాడుతున్న సౌండ్. అది నేను ఊహించుకున్నాను అనడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంది. క్లియర్గా ఒక మనిషి గుసగుసలాడుతున్న సౌండ్ నాకు వినిపిస్తుంది, కానీ ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. భయంతో కాలు చూసి చల్లగా అయిపోయినా, ఎందుకంటే రూమ్ అనే ఒక్కడ తప్ప ఇంకెవరు లేరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం అంటే ఆ టైంలో బయటకు వస్తే ఇంకేం జరుగుతుందో అన్న భయం. గమ్మునే అదే సోఫాలో చోరు మూసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకునేశాను. ఒక 3:30 అనుకుంటా ఏ కాలిపైన అయితే చేయిని ఫీల్ అయ్యానో అదే కాలు పైన అదే చేయి మళ్ళీ పట్టుకున్నట్టు అనిపించింది నాకు. అండ్ ఈసారి ఆ చెయ్యి పట్టుకున్న ఫీల్ క్లియర్గా అర్థమవుతుంది నాకు. అర్థం అంటే ఎట్ల నుంచి మాట్లాడడం లేదు, కాళ్ళు చేతులు కదలట్లేదు, ఆ చెయ్యి ఏమో కదలకుండా అలాగే పట్టుకుంది. ఆ పట్టుకున్న చెయ్యి చల్లగా గట్టిగా, ఇట్ వాస్ నాట్ హ్యూమన్. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు అలాగే పడుకున్నాను సోఫాలో నేను. ఊళ్ళంతా చివరిగా తడిసిపోయింది, ఊపి రావట్లేదు, అర్థం అన్న అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ నా తల వెనక చెవు దగ్గర మెడ పైన ఒక వాయిస్. నాకు క్లియర్గా వినపడింది ఆ వాయిస్. ఒక్కసారిగా ఇంకా రిజర్వేషన్ లేచి గట్టిగా అరిచేశాను. చూస్తే బెడ్ పైన పడుకున్నాను, సోఫాలో లేను నేను, బెడ్ పైన పడుకున్నాను. నా కాల్ చూసుకున్నాను, బాగానే ఉంది, టైం మార్నింగ్ 6 అవుతుంది. అది కళ అన్న విషయం నేను యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే ఐ క్లియర్లీ ఫెల్ట్ ఇట్. ఆ చేతి స్పర్శ, ఆ వాయిస్ ఇంకా నా మైండ్లో నుంచి పోవడం లేదు. క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ధైర్యం లేకపోయినా ఆ వెనక ఉండే బాల్కనీలో ట్యాబ్ దగ్గరికి వెళ్ళి చూశాను, అక్కడ నా ఖాళీ గుర్తులు క్లియర్గా ఉన్నాయి. అంటే నేను అక్కడికి వెళ్ళి ట్యాప్ ఆపేసి తిరిగి లోపలికి రావడం నిజం, రూమ్ చల్లగా ఉండడం నిజం, కానీ నేను సోఫాలో పడుకున్నాను నాకు బాగా గుర్తుంది. మళ్ళీ నేను బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చాను, నాకు చాలా బాగా గుర్తుంది నేను వెళ్ళి సోఫాలో పడుకోవడం, ఎందుకంటే ఆ సోఫాలో నేను ఇప్పటిదాకా ఒకసారి కూడా పడుకోలేదు. దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను అక్కడ నేను ఆ ఇంటికి వెళ్ళడం. మరి నేను విన్న ఆ గుసగుసల సౌండ్, నాతో మాట్లాడిన ఆ వాయిస్, నా కాలిని పట్టుకున్న నా చేతి స్పర్శ, ఇవన్నీ ఏంటి అన్న కన్ఫ్యూజన్తో అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోదామని బ్యాగ్ సర్దుకొని బయట వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసే టైంకి నేను రాత్రి విన్న అదే గుసగుసల సౌండ్ మళ్ళీ ఇంట్లో నుంచి వినిపిస్తుంది. తిరిగి ఇంట్లోకి వెళ్ళినంత ధైర్యం లేదు కాబట్టి అక్కడికక్కడే డోర్ కేసు పడేసి బ్యాగ్ తీసుకొని తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ షాప్దాకి వెళ్ళిపోయాను. ఆ షాప్దాకు వెళ్ళి చూస్తే ఆ షాప్లో ఎవరూ లేరు, ఆ షాప్ మాత్రమే ఉంది అక్కడ. ఆ మనిషి కానీ ఆ లోపల వస్తువులు కానీ ఆ కాయిన్ బాక్స్ కానీ ఏవీ లేవు అక్కడ. నాకు కొంచెంసేపు ఏం అర్థం కాలేదు, మేబీ ఇంకా ఓపెన్ చేయలేదేమో, ఓపెన్ చేయకపోయినా కూడా సామాన్లు అక్కడే ఉండాలి కదా, ఏవీ లేవు అక్కడ. ఐ వాస్ రియలీ కన్ఫ్యూజ్డ్. ఇంకా మొబైల్లో కూడా సిగ్నల్స్ ఉండకపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఆ చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక 20-25 మినిట్స్ తర్వాత ఫోన్ సిగ్నల్ వచ్చింది. తిరిగి మళ్ళీ అదే ఆటో డ్రైవర్ కాల్ చేస్తే ఆయన దగ్గరలోనే ఉన్నాను బాబు వస్తున్నాను అని చెప్పి ఒక 1/2 hour వచ్చాను. ఇంకా స్ట్రైట్ ఆటో తీసుకొని బస్టాండ్కి వెళ్ళిపోయేసి తిరిగి వెళ్ళిపోతా ఉన్న టైంలో మా ఫ్రెండ్ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, మామ నేను మా ఓనర్తో మాట్లాడాను నాతోనే ఉండొచ్చు అని చెప్పి. సో ఇట్ వాస్ అ వెరీ బిగ్ రిలీఫ్. డైరెక్ట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి అక్కడ జరిగింది మొత్తం చెప్పాను. వాడు అంతా విని క్యాజువల్గా ఏదో పిడకలు వచ్చింటుంది కదా లైట్ తీసుకో అన్నాడు. కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆ రోజు నా కాలిని పట్టుకున్న ఆ చెయ్యి నాకు వినపడ్డ ఆ గొంతు నా భ్రమలైతే కాదు. ఇలాంటివి మీకు కూడా ఎప్పుడైనా జరుగుంటే కింద కమెంట్స్ చెప్పండి. అండ్ నా స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. గుడ్ నైట్.